నా సినిమా జర్నీ లేకపోతే సినిమాలో నేను నటుని అవ్వాలి అని నాకు సీడ్ పడింది, బీజం పడింది. బహుశా కదా, దట్స్ ఫ్యాక్ట్. నాకు చిన్నప్పుడు ఒక ప్రభాకర్ అని ఒక అతను ఉండేవాడు. ఆ సినిమా సాంగ్ కూడా గుర్తుంది నాకు, మహాబలిపురం మహాబలిపురం అంటూ. ఆ సినిమా పేరు బాలరాజ్ కథ. ఆ సినిమాలో ఆ కుర్రాడు చూస్తుంటే ఆడెంత యాక్టివ్ చేశాడు. నేను కూడా ఎప్పుడు సినిమాలో ఛాన్సెస్ అలా చెయ్యాలనుకుంటూ నాకు కూడా ఆ 8వ తరగతి 7వ తరగతి చదువుతున్న టైంలో అనిపించింది. ఆ తర్వాత అక్కడ పడిన బీజం ఏమో అలా అలాగా యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ పెరగడానికి చిన్నపిల్లల నటనే కారణం. అందుకని ఎప్పుడైతే చిన్నపిల్లలు చేస్తుంటే ఫోకస్ చేసి చూస్తుంటారా వీళ్ళు ఎలా చేస్తుంటారని. ప్రతి సీన్లోనూ కుర్రవాళ్ళు చాలా చక్కగా చేశారు. అండ్ దట్ ఈస్ గుడ్ జాబ్. అండ్ నేను ప్రత్యేకించి నేను చెప్తుంది ఎగ్జాజరేషన్ అనుకోరు, ఎందుకంటే ద వే యూ పెర్ఫార్మ్ డ్యాన్స్ హియర్ సూపర్. మళ్ళీ అదే డ్యాన్స్ వేసి అదే చేసి నన్నే మళ్ళీ చేయమని అంత బాగా చేస్తారు లేదా డౌట్ అయ్యా, ఎర్రగొట్టారు. నేను చెయ్యిన మూమెంట్స్ కూడా చాలా చక్కగా చేసి స్వీట్గా చేసిన, క్యూట్గా. గాడ్ బ్లెస్, డెఫినెట్లీ. అండ్ సినిమాలో మీరు త్రోఅవుట్ చాలా బాగా చేశారు. ఇన్నోసెన్స్ తోటి తెలియకుండా అలా అలా క్రైమ్లోకి ఇరుక్కోవటం, నేను స్టోరీ చెప్పేస్తాను. సో అట్లా ఇరుక్కోవటం, అక్కడి నుంచి తాప్సీ లాంటి వాళ్ళు మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేసి కాబట్టి ఇట్స్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సరదా సరదాగా ఏదో జరుగుతుంది చిన్నపిల్లల మధ్య అని అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ వెళ్ళే కొద్ది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా మన స్వరూప్ చేయటం అనేది ఫెంటాస్టిక్. సో మ్యాటరు, మెటీరియల్లు, టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్ స్వరూప్ అది తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఈ సినిమాతో మళ్ళీ అది అనుకోవడానికి చెప్పుకోవడానికి చిన్న చిన్న అంటాం, కానీ వెళ్ళిన తర్వాత ఇది చిన్న సినిమా కాదు, అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమా అయ్యింది.